నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకునికి కళ్యాణోత్సవం. శ్రీవారి పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరువీధుల్లో తిరుచిపై శ్రీ గోవిందరాజస్వామివారి అభయ ప్రదానం. తిరుపతిలో స్వామివారికి స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ. నేటి నుంచి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి పవిత్రోత్సవాలు. ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. శ్రీవారి భక్తులకు ఉపయుక్తంగా టీటీడీ సేవలు. చిన్నారుల భవిష్యత్తుకు కొండంత భరోసాగా శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అసంఖ్యాకంగా భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. మాంగళ్యం తంతునా నేన జగజ్జీవన హేతునా కంఠే భద్రాణి దుభగేస్మిన్ జీవ సరదాం శతం సర్వమంగళ మాంగళ్యే ద్వే దర్వార్థదాతకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాజని నమోస్తుతే. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళే జయ మాంగళ్యం దేహి మే శ్రీజే. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తస్తుతి భవంత మహాంతాన గ్రంథంతో. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని టిటిడి తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి మంగళవారం పట్టు వస్త్రాలను తీసుకుని కాణిపాకం చేరుకున్నారు. అక్కడ కాణిపాకం ఆలయ ఈవో శ్రీ దేముళ్ళు, ఇతర అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ టిటిడి చైర్మన్ దంపతులు పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీ వినాయక స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. తరువాత ఆలయంలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులకు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. తిరువీధుల్లో శ్రీ గోవిందరాజ స్వామివారి అభయ ప్రదానంతో భక్తులు భక్తి ప్రపత్తులతో పులకించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ తదితర కార్యక్రమాలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవాలకు షోడశోపచారాలు జరిపి పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని కనుల పండుగగా నిర్వహించారు. టిటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు, ఆచార్య పురుషులు, ఋత్వికులు సంప్రదాయ సిద్ధంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని జరిపి
కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం చందనాది తులసిమాలలను శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వర్లకు అలంకరించి సహస్రధారల నడుమ మంగళాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవిత్రాలను వేద మంత్రాలు మంగళ వైద్యాల నడుమ గర్భాలయంలోని మూలవర్లకు ఉపాలయాలలోని ఇతర దేవతామూర్తులకు ఉత్సవమూర్తులకు బలిపీఠం ధ్వజస్తంభాలకు ఆలయ గోపుర శిఖరాలకు శాస్త్రోక్తంగా సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా తిరువీధుల్లో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లకు భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు అందజేసి దీవెనలు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ ఘట్టాన్ని ఋత్వికులు ఆగమోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పుట్టమన్ను సేకరణ, అగ్నిప్రతిష్ఠ, అంకురార్పణలను పూర్తి చేసి మంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలంనేరు మండలం కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ముందుగా యాగశాలలో వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేద మంత్రాలు మంగళ వైద్యాల నడుమ మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు ఉపాలయాలలోని ఇతర దేవతామూర్తులకు గోపుర శిఖరాలకు ధ్వజస్తంభానికి పవిత్రాలను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి సింధూర పూజ ఘనంగా జరిగింది. ఆంజనేయసుతుడిని సింధూరంతో పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన పిదప రామభక్తుడికి పుష్పమాలలతో అలంకరించి శాస్త్రోక్తంగా సింధూరంతో అర్చనలు జరిపారు. ఆపై ధూపదీప నివేదనలు మంగళ హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలిలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ కొత్తమ్మ తల్లికి భాద్రపద ద్వాదశిని పురస్కరించుకుని ఘటాభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పిల్లా పాపలను సుఖంగా చూడాలని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి పలు రకాల నివేదనలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరిపి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై నెలవైన తల్పులమ్మ తల్లికి సహస్ర కుంకుమార్చన విశేషంగా జరిగింది. భాద్రపద మాసం సందర్భంగా అమ్మవారికి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళకరూపిణిగా అనుగ్రహిస్తున్న తల్పులమ్మకు సంప్రదాయ రీతిలో సహస్రనామార్చన జరిపి కుంకుమతో పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సహస్ర దీపాల వెలుగులలో శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తి కాంతులను వెలజల్లింది. ఆది దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లు వేయి దీపాల కాంతుల్లో ఉంజల్ మండపంలో కొలువుతీరి భక్తులను కటాక్షించారు. చక్కటి అలంకరణలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరులు సహస్ర దీపాలంకరణ మండపంలో ధూపదీప నివేదనలు స్వీకరించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఉత్సవ సోయగాన్ని వీక్షించి తరించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవం రమణీయంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల హరహర మహాదేవ నామస్మరణల మధ్య శివపార్వతులు వెండి రథంపై ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు అందజేసి ఆశీస్సులు స్వీకరించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను ఘనంగా పరిసమాప్తమయ్యాయి. మూడు రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన పవిత్రోత్సవాల్లో భాగంగా యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర విసర్జన నిర్వహించారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవర్లకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పరిమళభరిత ద్రవ్యాలతో కన్నుల
మండవగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. వరంగల్ నగరంలోని శ్వేతార్క్ మూలగణపతి దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు వేడుగ్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళ మూర్తిని గజ పుష్ప మాలలతో వర్ణ శోభితంగా కొలువు తీర్చి మహానివేదనలు పంచహారతులను అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ ఆవరణలో పసుపు జ్యేష్ఠాదేవికి ప్రత్యేక అర్చనలు చేసి ఉద్వాసనతో నివేదనలు సమర్పించారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అభం శుభం తెలియని చిన్నారులు సాక్షాత్తు భగవంతుడి ప్రతిరూపాలు. సరిగ్గా ఇదే సత్యాన్ని సాకారం చేస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది టీటీడీ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్. శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్ట్ శ్రవణం ప్రాజెక్టుల సంయుక్త రూపమే ఈ సర్వశ్రేయస్సు ట్రస్టు. అనాథులైన పసిమొగ్గల జీవితాల్లో వెలుగులు పూయిస్తూ వినికిడి లోపంతో మాట్లాడలేని బుజ్జాయిలకు మాటలు నేర్పుతూ ఓ తల్లిలా ఓ నాన్నలా అన్ని తానై చూసుకుంటున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్ వివరాలను మీ ముందుంచుతోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యాశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు ఆధ్యాత్మిక ధార్మిక చైతన్య రంగాలతో పాటు అటు సామాజిక రంగంలోనూ ఎనలేని సేవలను అందజేస్తోంది. ఇలా సాధ్యమైనంత వరకు మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ సమాజ హితానికి తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే క్రమంలో ఏర్పడినది సర్వశ్రేయస్సు ట్రస్ట్. 1943లో అనాథ శరణాలయంగా ఏర్పడి తదనంతర కాలంలో అంటే 1961లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సూచనలతో శ్రీ వెంకటేశ్వర బాలమందిరంగా ఆవిష్కృతమైన ఎస్వి బాలమందిరం ట్రస్టును, అదేవిధంగా పుట్టుకతో మూగ చెవిటి పిల్లల్లో వినికిడి లోపాన్ని సవరించి వారు మాట్లాడే విధంగా శిక్షణ ఇచ్చేందుకు 2006లో ప్రారంభమైన శ్రవణం ట్రస్టును సంయుక్తం చేస్తూ 2014లో ఆవిర్భవించినది టీటీడి సర్వశ్రేయస్సు ట్రస్ట్. ఎస్వి బాలమందిరం ట్రస్ట్ ద్వారా విద్యా కుసుమాలను పూయించిన టీటీడీ, శ్రవణం ట్రస్టు ద్వారా వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు పునర్జీవితాన్ని ప్రసాదించింది. ఇక 1968లో 184 మంది అనాథ విద్యార్థులతో కొనసాగిన బాలమందిరం 2003లో ఎస్వి బాలమందిరం ట్రస్టుగా మారడంతో ఎందరో అభాగ్యులైన విద్యార్థుల పాలిట విద్యా సుగంధిగా పరిమళిస్తోంది. నేడు దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఈ బాలమందిర దేవాలయంలో తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ భావి భారత పౌరులుగా ఎదుగుతున్న తీరు శ్రీవారి భక్తలోకాన్ని అమితంగా ఆనందపరుస్తోంది. ఈ బాలమందిరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చదువుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి చేదోడుగా నిలుస్తూ ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ట్రస్ట్ నిధుల్ని బాలబాలికలకు అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలా నేడు 129 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం అభినందనీయం. కేవలం విద్యను మాత్రమే కాకుండా ఇక్కడ చేరిన పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే వీరి దైనందిన శిక్షణలో పురాణ కాలక్షేపం, స్తోత్ర పఠనం, దైవారాధనలతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదం చేసే యోగా, వ్యాయామం, క్రీడలు ఇలా పలు అంశాలను వారికి బోధిస్తున్నారు. 2015లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో బాలమందిరం విద్యార్థుల సామూహిక శ్రీనివాస గద్య పఠనం, అలాగే 2017లో రథసప్తమి పర్వదినాన ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టక స్తోత్రాల భక్తి నీరాజన మాలిక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దీవెనలను అందుకోవడంతో పాటు శ్రీవారి భక్తలోకం ప్రశంసలను అందుకోవడం ముదావహం. ఇక టీటీడీ శ్రవణం ప్రాజెక్ట్ ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు వినికిడి లోపాన్ని సవరించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇక్కడ అత్యాధునిక పరికరాలు, ఆత్మీయ బోధనా తరగతుల ద్వారా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇస్తారు. ఉత్తమోత్తమమైన మానవ జన్మకు భగవంతుడు ఇచ్చిన అద్భుత వరం బాల్యం. పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. మరి అటువంటి బాల్యాన్ని అందంగా, హాయిగా, ఆయురారోగ్యాలతో
జ్ఞాన సముపార్జన సమ్మేళనాలతో దేవదేవుడి చల్లని దీవెనలతో సంతృప్తికరంగా సాగారనే సదుద్దేశంతో ఏర్పడిన టిటిడి శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టుకు దాతల రూపంలో మనము చేయుతనిద్దాం. బాలదేవుల చెరగని చిరునవ్వులను వరాలుగా పొందుదాం. సర్వశ్రేయస్సు ట్రస్టుకు విరాళాలు పంపాల్సిన చిరునామా: ముఖ్య గణాంకాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కేటీ రోడ్, తిరుపతి 517501. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలో బొజ్జగణపయ్య ఉత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆబాల గోపాలం లంబోదరుణ్ణి వివిధ రూపాలలో దర్శించుకుని తన్మయత్వంతో పులకిస్తున్నారు. ఇక జంట నగరాలలోని గణపతి దేవాలయాలలో స్వామివారికి అర్చకులు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలతో పూజాదికాలు, గణపతి హోమాలను నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఆ విశేషాల సుమనోహరమాల మీకోసం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్లోని గణపతి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక గర్భాలయంలోని స్వామివారి మహాదివ్యమంగళమూర్తిని వర్ణశోభిత ఆభరణాలు, పుష్పహారాలు, చందనాది పరిమళాలతో దేదీప్యమానంగా కొలువుతీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. జంట నగరాల్లోని పలు మండపాలలో కొలువుదీరిన ఏకదంతుడి సమ్మోహక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కరుణా వీక్షణాలను చల్లగా కురిపించే మహాగణపతి, శ్రీ గణనాథుడి విరాటమూర్తి, దత్తాత్రేయ సహితంగా వెంచేసిన విఘ్నాధిపతి, కుమారస్వామి రూపంలోని చిన్ని గణపతి, బుజ్జిబుజ్జి వినాయకులతో ఏర్పాటు చేసిన కొలువు, ఇలా పలు మండపాల్లోని లంబోదరుడిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకొని భక్తి ఉల్లాసంలో ఓలలాడుతున్నారు. ఫిల్మ్ నగర్లోని దైవ సన్నిధానంలో విఘ్నేశ్వర మండపాన్ని ఏర్పాటు చేసి గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం ఉత్సవమూర్తికి గజపూలమాలలు, చందనంతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. సన్నిధిలోని యాగశాలలో వేద పండితులు గణపతి హోమం శైవాగమోక్తంగా నిర్వహించారు. భక్తులచే సామూహిక గణపతి వ్రతాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వ్రతంలో పాల్గొని స్వామిని సేవించారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గర్భాలయంలో కొలువైన సిద్ధి గణపతి మూల విరాట్టుకు అర్చక స్వాములు గజపూల మాలలు, చందనం, ప్రత్యేకంగా వెన్నతో మరియు అంజీరా, చెర్రీ తదితర ఎండు ఫలాలతో అలంకరించారు. పూలు, గరికతో సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. యాగశాలలో విఘ్నేశ్వరుని అనుగ్రహం కోరుతూ వేద పండితులు హోమ ద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తూ శైవాగమోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో గణనాథుని సేవలో తరించారు. మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ప్రాతకాల అభిషేకానంతరం విశేషార్చనలు నిర్వహించారు. గర్భాలయంలో నెమలి వాహనంపై దండం, ధ్వజం ధరించి రజత కవచం, పరిమళభరిత పూలమాలలు, స్వర్ణాభరణాలు, విభూతి, చందనంతో అలంకరింపబడి కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేతుడై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాట్టుకు అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణేష్ మంటపంలో సరస్వతి పూజను భక్తిరసభరితంగా నిర్వహించారు. విద్యార్థులు భక్తి ప్రపత్తులతో
చదువుల తల్లిని కుంకుమతో పూజించి మహాగణాధిపతిని మనసారా వేడుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక భీమవరంలో చెరువు కట్టపై ఏర్పాటు చేసిన వినాయక మంటపంలో సామూహిక కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ముత్తైదువులు కలశ రూపంలో గణపతిని ఆవాహన చేసి మనస వాచ కర్మణ కుంకుమ పూజలను ఆచరించి విఘ్నాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని బంగారు కోటలో కొలువు తీరిన గణనాథుడికి గణేష్ చతుర్థి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన కలువు పూల ప్రత్యేక అలంకరణలు భక్తులను ముగ్ధులను చేశాయి. వెండి కవచంతో మూషిక వాహనంతో కోరిన కోర్కెలు తీర్చే విఘ్నాధిపతిని పలు రకాల పుష్పమాలలు పత్తి హారాలతో పాటు ప్రత్యేకంగా కలువ పూలతో కూర్చిన దండలతో మనోహరంగా అలంకరించి మహానీరాజనాలు సమర్పించారు. ఇక గుడివాడలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి సంబరాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సామూహిక కుంకుమార్చన జరిగింది. మహిళలు భక్తి ప్రపత్తులతో కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పణ చేశారు. కరీంనగర్లోని చిన్న హనుమాన్ ఆలయంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. సింధూరంతో స్వామివారిని కొలువు తీర్చి తమలపాకులతో అర్చన నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు సమర్పించారు. అలాగే వేములవాడ మహాక్షేత్రంలో వినాయక చవితి ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విఘ్నేశ్వరుడి సన్నిధిలో విశేషంగా గణపతి హోమం నిర్వహించారు. అలాగే మట్టి గణపతికి గరికార్చన చేసి గణనాథుడి పంచలోహమూర్తికి పంచామృతాభిషేకంతో నివేదనలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడి అవతార విశేషాన్ని తెలియజేసేలా పుట్టలో గోక్షీరం స్వీకరించే శ్రీనివాసుడి అలంకరణతో స్వామివారిని కొలువు తీర్చి పూజాధికాలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఉత్సవ సోయగాన్ని తిలకించి గోవిందనామాలతో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని సరస్వతి కాలనీ గణేష్ మండపంలో సామూహిక కుంకుమార్చన కోలాహలంగా జరిగింది. ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో పసుపు గణపతిని కుంకుమతో పూజించి సామూహిక పిండి దీపాలతో మహాహారతిని సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మెదక్లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ముత్తైదువులు సామూహిక గౌరీ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారితో పాటు మంగళగౌరీదేవి ఆశీస్సులను నిండుగా అందుకున్నారు. అనంతరం ముచ్చటగా కొలువుదీరిన విఘ్నాధిపతికి భక్తులు పలు రకాల మధుర పదార్థాలను మనసారా నివేదించి లంబోదరుడి సేవలో తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరీ వీణుల విందుగా జరిగింది. బెంగళూరుకు చెందిన వాణి సతీష్ బృందం ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను మనోల్లాసంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.